ఫాలోవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకి ఇండస్ట్రీ అంతా ఒకటైపోయి సానుభూతి ఎవరి మీద చూపిస్తుంది అంటున్నారు సమంత మీద నాగార్జున మీద ఇక్కడ సమంత మీద అంటే అది అబద్ధం అమ్మా ఎందుకంటే సమంత ఈ విషయాల్లో ట్వీట్ చేసింది మీరు మనుషులేనా మీరు ఆడవాళ్ళు కాదా అనే అక్కసు వెళ్ళగక్కింది అది కాకుండా సమంత గురించి ఎంతమంది ట్వీట్లు చేయవలసిన అవసరం లేదు సమంతకి నిజంగా అన్యాయం జరిగిందంటే ఎప్పుడో వాళ్ళు చెప్పేవారు కదా ఇప్పుడు సమంత విషయంలో ఎవరు జోక్యం చేసుకోలేదు కదా న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో వాళ్ళు తెలిస్తే వాళ్ళు చెప్పేవారు అంటే వాళ్ళ ఉద్దేశంలో సమంతకి అంటే ఇప్పుడు చెప్పే అలవాటు వారికి ఉంది కనుక సమంత విషయంలో నోరెత్తలేదంటే అక్కడ సమంతదే తప్పు ఉందని వాళ్ళ అంటే వాళ్ళ ఉద్దేశం కావచ్చు లేకపోతే ఎందుకు అనవసరం వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేటువంటి ఒక ఒక దాన్ని ఏమంటారంటే లౌకిక వాదం కావచ్చు అది కాదు మనకు కావాల్సింది ఈరోజు నాగార్జున అంటే ఫ్రెండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ కనుక వాళ్ళు తప్పకుండా మన నాగార్జునికి ఒక విధంగా సపోర్ట్ చేశారు చేస్తారు ఇక్కడ ఎందుకంటే చేయవలసిన బాధ్యత వాళ్ళకి ఉందని అనుకుంటున్నారు మనం అనుకుంటున్నాం మరి ఇన్ని అన్యాయం జరిగింది కదా ఇన్ని అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు నోరెత్తలేదని ప్రజలు అనుకుంటున్నారు కానీ ప్రజల మాటలతో వాళ్ళకేం పని కానీ ఇండస్ట్రీ అంతా నాగార్జునకి సపోర్ట్ చేసినప్పటికీ తీన్మార్ మల్లన్న మాత్రం ఒక కామెంట్ చేయడం జరిగింది నాగార్జున హీరో కాదు విలన్ అని దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అది ఆయన అభిప్రాయం ఆయన అభిప్రాయం మీద మనం ఎలా చెప్తాము ఇప్పుడు ఎవరైనా ఒక మాట మాట్లాడారంటే దానికి కావలసిన ఆధారాలు ఉంటాయి కదా ఆధారాలు లేకుండా తీన్మార్ మల్లల్ లాంటి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ గా ఎదిగి ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అంత అనాలోచితంగా మాట్లాడడు అంటే ఆయన నిజంగానే విలన్ అంటారా విలన్ అంటారంటే ఆయన చెప్పాడు కదా నేను అంటున్నానా మీ ఉద్దేశంలో అంటే ఆయన చెప్పింది ఆధారం లేకుండా ఎవరు చెప్పరు అని అంటున్నారు అవునమ్మా మీ ఉద్దేశంలో కూడా ఆయన చెప్పింది కరెక్ట్ ఆయన విలన్ అనడానికి ఏ ఆధారాలు కావాలో అన్ని ఆయన దగ్గర ఉంటాయి ఓకే లేకపోతే వెంటనే జైల్లో పెట్టేస్తారు అసలు ఏ ఆధారాలు పెట్టుకుని విలన్ అన్నవరా మేధావి అని ప్రశ్నిస్తారు అప్పుడు ఆధారాలు చూపించాలి కదా చూపించకుండా మాట్లాడితే ఎలాగవుతుంది నాగార్జున విలన హీరో ఎవరంటే ప్రతి మనిషిలో విలన్ ఉంటాడు ప్రతి మనిషిలో కూడా మంచి హీరో ఉంటాడు అది అందరికీ తెలిసే సత్యం మీలో ఒక మంచి అన్నది అందమైన అమ్మాయి ఉంటుంది ఒక భద్రకాళి ఉంటుంది అది సహజం అది అంటే రెండు షేడ్స్ ఉంటాయి ప్రతి మనిషిలో కూడా మరి ఆయన ఏ షేడ్లో ఎక్కువ ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయో ఆయన చెప్పవలసింది సమాధానం మనం చెప్పవలసింది కాదు నాగార్జున విలన హీరో అన్నది ఆయన చెప్పు మనం చెప్పాలి మీటింగ్లో వివరించి చెప్పాలి చెప్పితే ఆయన దోషిగా మిగిలిపోతాడు అవును సార్ మరి ఇప్పుడు ఈ సమంత విషయంలో చివరికి ఎలాంటి తీర్పు వస్తుంది అనుకుంటున్నారు ఏమీ లేదమ్మా సమంత ఎప్పట్లాగే మామూలుగా ట్వీట్లు పెట్టడమే చైతు నన్ను ఎందుకు మోసం చేశావు నాకు ఎందుకు దూరం అయ్యావు ఇంత తొందరగా మర్చిపోతావా నేను ఎలా బ్రతుకున్నాను కొన్ని ట్వీట్లు చేస్తుంది అంతే ఇక జీవితాంతం అలాగే ఉంటుంది మాట ఎందుకంటే ఆవిడకి చైతును మర్చిపోలేకపోతుంది కానీ చైతు ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయాడు కదా అది బాండింగ్ ఉంది కమిట్మెంట్ ఉంది కనుక ఆయన కోసం మనం మాట్లాడకూడదు సమంత జీవితం ఇలాగే ట్వీట్ల పరమై పాపం అలా పోస్ట్ చేస్తూ ఉంటుంది అంతే లేకపోతే మర్చిపోతే మర్చిపోతుంది ఎంతమంది కలుసుకోలేదు ఎంతమంది విడిపోలేదు కనుక ఎవరి జీవితాలు వారి ఎవరు ప్రోగ్రెస్ వారిది కాదంటే జీవితంలో ఏం మిగిలిపోతుంది మంచి చెడ్డ అని చెప్పేసి ఆవిడ కొన్ని చారిటబుల్ సంస్థలో భక్తి జ్ఞానం వైరాగ్యంలో దిగిపోతుంది ఆ గురుదేవుల్ని ఆశ్రయిస్తుంది యోగా చేస్తుంది ధ్యానం చేస్తుంది ఇట్లాంటి ఇచ్చాంటి వ్యాపకాలను ఆయన పెట్టుకుందన్నమాట అందులో మిగిలిపోతుంది అన్నమాట ఈరోజు కొత్తగా సమంతకి జరిగే న్యాయం అంటూ ఏం ఉండదు చూసారు కదండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి